ప్రభుత్వ భూములను కబ్జాదారుల నుంచి కాపాడాలని రాష్ట్ర ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి మార్టుపూడి పరదేశి అన్నారు. గాజువాక పెదగంట్యాడ మండలాల్లో భూములను రెవెన్యూ అధికారులకు సంరక్షించాలని, దళితుల భూములను కబ్జా చేసి దళిత మహిళపై దాడి చేసిన మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పెట్టినటువంటి సమావేశంలో అధికారులతో భూములన్నీ కూడా తిరిగి తీసుకోవాలి, దాన్ని ప్రజల అవసరాలకు ప్రజల అవసరాలకు మాత్రమే ఉపయోగించేటట్టు ఉండాలని ఒక ఆదేశాలు జారీ చేశారు. శాసనసభ్యులు ఆదేశాలు అధికారులందరూ కూడా పాటించాలని, అలాగే వార్డు నాయకుల ద్వారా ఎక్కడైతే ఏ వార్డులు ఉన్నాయో పరదేశి గారు ఇప్పటికే చెప్పున్నారు, ఆ వార్డులో ఎక్కడైతే ఉన్నాయో ఆ సైట్లన్నీ కూడా అది అధికార వర్గం వెళ్ళినప్పుడు అవన్నీ తీసుకున్నట్టయితే చాలా వార్డుల్లో అత్యవసరమైన ప్రజలకు అందుబాటులో లేనటువంటి గవర్నమెంట్ కమ్యూనిటీ హాల్స్ కానీ లేక కళ్యాణ మండపాలు కానీ నేను గవర్నమెంట్ పథకం పెట్టుకోవడానికి కూడా నీడలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాయి చాలా వార్డులు. ఆ స్థలాలు తీసుకున్నట్టయితే ప్రజలకు అందుబాటులో ఉండడానికి పనికొస్తాయని సందర్భం తెలియపరుచుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా నిన్న ఎమ్మెల్యే గారు రివ్యూ పెట్టి అన్ని శాఖల అధికారులతో, గాజువాక కార్పొరేషన్ సంబంధించిన అన్ని శాఖల అధికారులతో, మున్సిపాలిటీ కాదు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కాదు, ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ కాదు, పోలీస్ శాఖ, వివిధ మెడికల్ శాఖ, అన్ని శాఖల కోసం డిపార్ట్మెంట్ అధికారులతో, ఉన్నతాధికారులతో సంబంధించి గాజువాక కార్పొరేషన్ సంబంధించినటువంటి అనేకమైన సబ్జెక్టుల మీద వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా గాజువాక నియోజకవర్గంలో సెంటు భూమి కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ప్రభుత్వ భూమిని కబ్జా కాకుండా భూకాక బకాసర్లు ఆక్వేషన్ చేయకుండా దాన్ని కాపాడమని చెప్పి చెప్పిన నియోజకవర్గం ఇల్లు స్థలాలు ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు మరి కుల్లి కుతంత్రాలతో మరి కోర్టుకెళ్ళి ఆపరించడం జరిగింది. మరి అవి రేపు ఆగస్టు 15 ప్రతి ఒక్క ఎస్సీ బీసీ మైనారిటీలు అందరికీ కూడా నిరుపేదలకు అందరికీ కూడా ఇల్లు పట్టాలు పంపిణీ చేస్తారు. మరి అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా ప్రతి పేదవాడికి ఇల్లు స్థలం ఇవ్వాలి, ఏదైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో అవన్నీ కూడా కాపాడాలని మరి ఎమ్మెల్యేలకి ఆదేశాలు ఇవ్వడంతో మరి నిన్న నేను గాజువాక ఎమ్మెల్యే గారు తిప్పల నాగిరెడ్డి గారు అధికారులతో మాట్లాడి ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో దాన్ని కాపాడాలని మరి అధికారులకి చెప్పడం జరిగింది.